పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 3 సంవత్సరాల తర్వాత వెండితెరపై వకీల్ సాబ్ గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇండియాలో కంటే ముందే యుఎస్ లో గురువారం రాత్రి ప్రీమియర్స్ వేశారు. వీటికి పాజిటివ్ టాక్ ఇచ్చారు. అదే విధంగా పవర్ఫుల్ గా ఎంట్రీ ఇచ్చారని కోర్టు సీన్లలో దుమ్ము రేపడని ఫ్యాన్స్ అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని పద్మప్రియ సినిమా హాల్ వద్ద 90 న్యూస్ తో ఫ్యాన్స్ హంగామా చేశారు. యాక్షన్ సీన్స్ మరో లెవెల్ లో ఉన్నాయంట. వేణు శ్రీరామ్ సినిమా కథను అద్భుతంగా తెరకెక్కించాడు. కామన్ మ్యూజిక్, బీజిఎం ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నాయంట. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గా తనదైన శైలిలో పండించారు. సినిమాను కంప్లీట్ గా ఓన్ చేసుకున్నాడు. పవర్ స్టార్ కెరీర్ లోనే బెస్ట్ సినిమా వకీల్ సాబ్. కోర్టు సీన్లలో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఫ్యాన్స్ గర్వపడేలా ఉంది. బీజిఎం నెక్స్ట్ లెవెల్ హిట్ అంటూ ప్రేక్షకులు కేరింతలు కొడుతున్నారు. పవన్ కళ్యాణ్ కు ఇంతకంటే గొప్ప కంబ్యాక్ మూవీ రాదు. సినిమా చూసిన తర్వాత మాటలు రావడం లేదంటే సినిమా ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంట్రో సీన్స్ చూస్తే రోమాలు నిక్కబడుచుకుంటాయని పలువురు వెల్లడించారు. వకీల్ సాబ్ ఫస్ట్ హాఫ్ ఫినిష్ అయింది. మూడేళ్లుగా పవన్ కళ్యాణ్ ఎంత మిస్ అయ్యామో అనే విషయం వకీల్ సాబ్ చూస్తే తెలుస్తుంది. వేణు శ్రీరామ్ డైరెక్షన్ తో మాయ చేశాడు. కథలోని ఆత్మ దెబ్బతినకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ అద్భుతంగా పండించాడు. ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ బాగుందని కొనియాడారు. సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఉంది. కోర్టు సీన్లు సినిమాకు ఆయువు పట్టు. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ గ్రాండ్ గా ఉంది. పవన్ లైనర్ వన్ లైనర్ డైలాగ్స్, యాటిట్యూడ్, మేనరిజమ్స్ అన్ని బాగా ఉన్నాయి. పీకే ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అంటూ మరికొంతమంది ఫ్యాన్స్ పేర్కొన్నారు. మొత్తానికి వకీల్ సాబ్ గా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయినట్లేనని తెలుస్తుంది. ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో ఇక బాక్సాఫీస్ రికార్డులపై కన్నేశారు ఫ్యాన్స్. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ అయితే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అవ్వాలి. ఇప్పుడు జరిగే కాన్సర్ట్ పెట్టి సినిమా తీశారు. ఈ సినిమా మాత్రం సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సూపర్. డైలాగ్ తో సినిమా మొత్తం సూపర్. సీఎం పోస్టర్, సీఎం పోస్టర్. పవన్ కళ్యాణ్ సెకండ్ హాఫ్ లో ఎలా చూడాలనుకుంటున్నావో, అసలు స్క్రీన్ మీద ఎలా చూడాలనుకున్నావో ఫ్యాన్స్ కు ఒక పండగ అన్నమాట. ఉగాది రెండు వాళ్ళు ముందే వచ్చింది. పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఇటువంటి సినిమా మళ్ళీ జన్మలో తీలేడని మేము అనుకున్నాము. ఈ రాజకీయ నాయకుడిగా ముందుకు రావాలి. ఆయన ఆడవాళ్ళ గుండెల్లో నిలిచి ఉంటారని మీ అందరికీ మనం చేస్తుంటాం. డైలాగ్ రాశారన్నా, వేణు శ్రీరామ్ గారు చాలా బాగా రాశారన్నా. కేవలం ఆయన రాజకీయాన్ని గుర్తు పెట్టుకుని మరీ రాశారన్నా. జై పోస్టర్. మా దేవుడు పవన్ కళ్యాణ్. సినిమా చూసిన ఇప్పుడు దాకా చిరంజీవి తమ్ముడు తమ్ముడు అని చెప్పుకున్నాడు అన్నయ్య. చిరంజీవి చెప్పుకుంటాడు తమ్ముడు అని, నా తమ్ముడు అని చెప్పుకుంటాడు. సినిమా జగన్ గారికి పడతాది సినిమా. సినిమా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి నచ్చింది. అందరికి తెలుసు ఇది బ్లాక్ బస్టర్ అని. కానీ ఒక్క నిమిషం, ఇది కంప్లీట్ సొసైటీ గురించి, ఉమెన్స్ గురించి. మనం ఈరోజు సినిమా చూస్తూ కేకలేస్తూ అరిచేస్తూ వెళ్ళిపోతాం. కానీ ఈ కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకుంటే మళ్ళీ మనం ఏ ఆడదాన్ని చూసినప్పుడు అది గుర్తు రావాలి. పవన్ కళ్యాణ్ మాటలు సూదులు గుణపల్లగా మైండ్లో దిగిపోయాయి. అది అందరికీ మైండ్లో ఉండాలి. అదే కోరుకున్నాం సొసైటీ గురించి. అదే కోరుకున్నాం పవన్ కళ్యాణ్ కూడా అదే కోరుకున్నాడు. జై బాబు. పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఇది కంబ్యాక్ మూవీ, బ్లాక్ బస్టర్. సూపర్ అండి సినిమా. సూపర్ తీసాడు సినిమా. చాలా ఎక్సలెంట్ తీయడు సినిమా. లేడీస్ కోసం వచ్చి ఎక్సలెంట్ తీయడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని సూపర్ హిట్, సూపర్. లేడీస్ కోసం ఎవరై, లేడీస్ కోసం ఎవరంతా సూపర్ ఉందనా. లేడీస్ కోసం సూపర్గా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఎక్కడ స్టోరీస్ చెడిపోకుండా వేణు శ్రీరామ్ గారు బాగా అన్ని ఫ్యాన్స్ కానీ అందరికీ కావాల్సిన కమర్షియల్ ఎలివేట్స్ అన్ని జోడించి స్టోరీ ఎక్కడ చెడిపోకుండా బాగా తీశారు. సెకండ్ హాఫ్ మాత్రం ప్రకాష్ రాజ్ గారిది, పవన్ కళ్యాణ్ గారి సన్నివేశాలు, కోర్టు సన్నివేశాలు మరీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇంకా తిరిగిలేదు. ఇంకా కంబ్యాక్ మూవీ బ్లాక్ బస్టర్. చాలా బాగుందన్న. మంచి ఫ్యామిలీ స్టోరీ, మంచి లేడీస్ కదా, చాలా బాగా ఎక్కుతుంది సినిమా. చాలా బాగుందన్న. పవన్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. లేడీస్ గెటప్ కూడా చాలా బాగా యాడ్ చేశారు. సినిమా చాలా బాగుందన్న. సినిమా బుర్ర పాడైపోయిందన్న. 150 రోజులు ఎట్టే అంతే సూపర్ సినిమా. అయితే ఒక లేడీస్ కోసం సమాజంలో ఇప్పుడు బయట ఏం జరుగుతుందో బాస్, ఇటువంటి సినిమా ఇప్పుడు వచ్చి ఏ హీరో తీరేది. సూపర్ హిట్ పక్క, 100 పక్క. బుర్ర బాగా చేసిందన్న సినిమా. ఇతను మామూలుగా లేదు. సినిమా చెదగొడిసాడన్న, చెప్పకూడదు, చూడాలి. బాగుందండి. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ.